హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫీషియల్. ఈరోజు అయితే మన ఛానల్లో మనం రీసెంట్గా అయితే మనం ఐప్యాడ్ 10th generation అయితే అన్బాక్సింగ్ అయితే చేసాం. అప్పుడు మనం గేమింగ్ రివ్యూ చేస్తామని చెప్పి కూడా అన్నాం అనమాట ఆ వీడియోలో. అయితే ఎవరైనా అన్బాక్సింగ్ వీడియో చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళేసి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. సో తర్వాత ఈ వీడియోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం గేమింగ్ టెస్ట్కి సంబంధించి ఈ వీడియో అనమాట. ఇందులో మనం బీజీఎంఐ అదేవిధంగా కాల్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి 2 గేమ్స్ని అయితే ఆడాను. ఇందులో ఇంకా మనం ఏ గేమ్స్ ఆడుకోవచ్చు అనే దాని గురించి కూడా మీకు ఫైనల్గా అయితే ఇస్తాను. ఫ్రీ ఫైర్ అదేవిధంగా జీటీఎస్ ఆడుతూ ఉంటారు చాలా మంది. దానికి సంబంధించి కూడా నేను వీడియో ఎండ్లో అయితే మీకు కంక్లూజన్ లాగా తెచ్చేస్తాను. ఇందులో మనం మెయిన్గా బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా ఉందా, అదేవిధంగా ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా గేమ్ ఆడుతున్నప్పుడు హీటింగ్ ఇష్యూ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇందులో మనం ఏ గ్రాఫిక్ లెవెల్ వరకు ఆడగలం, అదేవిధంగా ఎంత ఫ్రేమ్ రేట్ వరకు మనం ఆడగలం అనే దాని గురించి డీటెయిల్గా మీకు కాల్ ఆఫ్ డ్యూటీలో అదేవిధంగా బీజీఎంఐలో మీకు మొత్తం నేను ఆడుతున్నప్పుడు వీడియో రికార్డ్ కూడా చేసుకున్నాను. మీకు చూపించినప్పుడు మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అయితే సో ఈ గేమింగ్ టెస్ట్ మీద నేను కూర్చొని ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బీజీఎంఐ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం బీజీఎంఐలో మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్స్ అనమాట. ఇందులో మనం ఎంతవరకు గ్రాఫిక్ లెవెల్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ అయితే స్మూత్, తర్వాత బ్యాలెన్స్డ్ హెచ్డి, హెచ్డిఆర్, ఆల్ట్రా హెచ్డిఆర్, ఎక్స్ట్రీమ్ హెచ్డిఆర్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనం ఆల్ట్రా హెచ్డిఆర్ వరకు అయితే ఆడగలం ఈ 10th generationలో ఐప్యాడ్లో. అదేవిధంగా ఫ్రేమ్ రేట్స్ అయితే మనకి ఫస్ట్ అయితే పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది, తర్వాత మీడియం ఉంటుంది, తర్వాత హై ఉంటుంది, తర్వాత ఆల్ట్రా ఉంటుంది. ఇందులో కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ ఇందులో అయితే మనం ఆడలేమన్నమాట. ఇందులో మనం ఎక్స్ట్రీమ్ హెచ్డిఆర్ ఉంది కదా, అది ఆడుకోవచ్చు. అది మనకి ఫ్రేమ్ రేట్ అనేది ఆల్ట్రాలో అయితే ఉంటుందన్నమాట. ఇది గ్రాఫిక్స్కి సంబంధించిన అదేవిధంగా ఫ్రేమ్ రేట్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే. ఇందులో డీఫాల్ట్గా అయితే మనకి హెచ్డి గ్రాఫిక్స్లో అదేవిధంగా హై ఫ్రేమ్ రేట్లో మీరు ఆడినట్లయితే కనుక చాలా స్మూత్గా గేమ్ అనేది వెళ్తుందన్నమాట. మీకు బీజీఎంఐ అనేది ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ, స్ట్రక్ అవ్వడం కానీ, అదేవిధంగా మా డివైస్ అనేది హీట్ అవ్వడం కానీ ఐప్యాడ్ ఎక్కడ నాకైతే కనిపించలేదు. బ్యాటరీ కన్జంప్షన్ కూడా నార్మల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి హెచ్డిలో అండ్ హైలో మనకి పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి హెచ్డిఆర్ గ్రాఫిక్స్ అదేవిధంగా ఆల్ట్రా ఫ్రేమ్ రేట్లో అయితే సెట్ చేసి ఆడడం అయితే జరిగిందనమాట. సో ఇందులో బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే డివైస్ త్వరగా హీట్ అవ్వడం కానీ అలా అయితే ఏం లేదు. బట్ మనకి 1 అవర్ తర్వాత ఆడినప్పుడు కొంచెం మనకి డివైస్ అనేది హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కూల్ ఏరియాలో ఆడినట్లయితే కనుక మీరు ఒక 2-3 అవర్స్ అయితే కంటిన్యూగా ఆడొచ్చు. నేను కూలర్ దగ్గర అయితే ఆడాను, నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నార్మల్గా ఫ్యాన్ కింద ఆడినప్పుడు 1.5 అవర్ నేను ఆడినప్పుడు అప్పుడు నాకు కొంచెం టెంపరేచర్ హైగా అయితే అనిపించింది అనమాట. అంతకుమించి ఇందులో ఇష్యూస్ అయితే ఏం లేవు. బ్యాటరీ కన్జంప్షన్ కూడా నార్మల్గా అయితే ఉందన్నమాట. ఈ ఫ్రేమ్ రేట్లో కూడా మీరు దీనిలో చాలా స్మూత్గా అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆల్ట్రా హెచ్డిఆర్ గ్రాఫిక్స్ అదేవిధంగా ఆల్ట్రా ఫ్రేమ్ రేట్లో ఇందులో మీకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రేమ్ రేట్స్ అప్పుడప్పుడు డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది కానీ బట్ మీకు స్మూత్గానే ఉంటుంది. మరీ బటర్ స్మూత్ అని చెప్పాను కానీ మీకు స్మూత్గానే హ్యాండిల్ అయితే చేస్తుంది. కొన్నిసార్లు మీకు జరకిచ్చినట్లయితే ఉంటుందన్నమాట. అంతేగాని రిమైనింగ్ మాత్రం ఓవరాల్గా బాగుంటుంది. ఇది మనకి ఆల్ట్రా హెచ్డిఆర్ గ్రాఫిక్స్. ఆల్ట్రాలో మనకి పర్ఫార్మెన్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ఐప్యాడ్లో మనం హైగా ఎంతవరకు ఆడగలమంటే ఆల్ట్రా హెచ్డిఆర్ గ్రాఫిక్స్లో అదేవిధంగా ఆల్ట్రా ఫ్రేమ్ రేట్స్ ఉన్నాయి కదా, అంతవరకు మాత్రమే మనం ఆడగలము. అంతకు మించి అయితే ఇందులో అయితే ఆడలేమన్నమాట. అప్పటికే మీకు చాలా డీటెయిల్డ్గా మీకు క్లారిటీ కానీ, సో ఎక్కడ మీకు ల్యాగ్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు ఇందులో ఆడినా సరే. సో మీరు కొంచెం కూల్ ఏరియాలో అదేవిధంగా మంచి నెట్వర్క్ ఉంటే చాలు, చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఏదైనా లైవ్ స్ట్రీమ్ కూడా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఇందులో నుంచి మీరు ఏదైనా మీరు మానిటర్కి కనెక్ట్ చేసుకొని కానీ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుందన్నమాట ఈ ఐప్యాడ్లో. ఇది ఓవరాల్గా బీజీఎంఐ గురించి అయితే. ఇప్పుడు మనం కాల్ ఆఫ్ డ్యూటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్గా గ్రాఫిక్స్ అండ్ ఫ్రేమ్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో గ్రాఫిక్స్ వచ్చి లో, మీడియం, హై, వెరీ హైలో అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రేమ్ రేట్స్ వచ్చి లో, మీడియం, హై, వెరీ హై, మ్యాక్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రేమ్ రేట్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే. ఇందులో డీఫాల్ట్గా అయితే కనుక మనకి వెరీ హై, హైలో అయితే ఉంటుందన్నమాట. ఇందులో నేను టెస్ట్ చేయడం వచ్చి హై అండ్ వెరీ హైలో అయితే టెస్ట్ అయితే చేశాను. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఆడుతున్నప్పుడు బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానీ, సో డివైస్ అనేది హీట్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు అనమాట. చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది. మీరు మూవింగ్ వెళ్తున్నప్పుడు కానీ, గన్స్ నుంచి ఫైర్ చేస్తున్నప్పుడు కానీ, ఎలాంటి జెరక్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమైతే ఉండదు. నెక్స్ట్ వచ్చి వెరీ హై గ్రాఫిక్స్, వెరీ హై ఫ్రేమ్ రేట్ సెట్ చేసి అయితే ఆడాను. ఇందులో కూడా మనకి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. బట్ మనకు ఇక్కడ నుంచి డివైస్ అనేది కొంచెం వామ్ అయితే అవుతుంది. అదేవిధంగా బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో కాల్ ఆఫ్
డ్యూటీలో మెయిన్గా మనకి లాస్ట్ ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉందో అక్కడే మనకి మెయిన్ ఇష్యూగా అయితే అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ మనకు చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ రేట్ అనేది మ్యాక్స్లో పెట్టి ఆడతారో అప్పుడే మీకు కొంచెం జెరక్స్ రావడం అనేది ఉంటుంది, కానీ రిమైనింగ్ మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని కూడా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీరు మంచి నెట్వర్క్ అదేవిధంగా కొంచెం కూల్ ఏరియాలో ఆడినట్లయితే కనుక ఈ డివైస్ మీకు గేమింగ్కి స్ట్రీమింగ్కి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది కాల్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. ఇందులో నేను ఫ్రీ ఫైర్ ఆడాము, అదేవిధంగా జీటీఏ గేమ్ కూడా ఇందులో అయితే ఆడాను అనమాట. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే అందులో నుంచి మీరు గేమ్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అందులో అయితే ఆడాను నేను, చాలా మంచిగా అనిపించింది. సో ఇందులో ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా మీ ఫ్రీ ఫైర్ గేమ్ అనేది ఇందులో అనర్గళంగా మీరు ఫుల్ ఇందులో లాస్ట్ స్టేజ్ వరకు గ్రాఫిక్స్ అదేవిధంగా ఫ్రేమ్ రేట్స్ కూడా లాస్ట్ వరకు మీరు పెట్టి హ్యాపీగా ఆడుకోవచ్చు. మీకు గేమింగ్ పరంగా ఐప్యాడ్ కావాలనుకుంటే కనుక ఈ ఐప్యాడ్ చాలా బాగుంటుంది. మీకు తక్కువ ప్రైస్ అనమాట ఇది. మీరు సేల్స్లో అయితే పర్చేస్ అయితే చేయండి, 28,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్లో 27,000 కూడా వచ్చింది మనకి లాస్ట్ గోట్ సేల్లో. ఇప్పుడు మనకి సెప్టెంబర్లో అయితే కనుక మనకి సేల్స్ అయితే జరుగుతాయి కదా, దీని ప్రైస్ అనేది ఇంకా చాలా అయితే తగ్గుతుంది. కింద లింక్ అయితే ఇస్తాను ఈ ఐప్యాడ్కి సంబంధించి, అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ప్రైస్ డ్రాప్ అయినప్పుడు నేను కంపల్సరీ గేమింగ్కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అదేవిధంగా ట్యాబ్స్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇదే అనమాట మన వాట్సాప్ ఛానల్ అయితే. మీరు మన ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వచ్చి చూస్తే కనుక డైరెక్ట్ వాట్సాప్ ఛానల్లోకి మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. అందులో మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మీరు వెంటనే లూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.